మెదక్ జిల్లా నర్సాపూర్ బీజేపీలో ఆధిపత్య పోరు జోరందుకుంది. ఎవరికి వారే యమునా తీరి అన్నట్టు ప్రవర్తిస్తున్నారు నర్సాపూర్ బీజేపీ నాయకులు. గత 11 రోజుల నుంచి బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్ర చేస్తున్నారు. ఈ యాత్ర హైదరాబాద్ పాతబస్తీ నుంచి ప్రారంభమైంది. బండి పాదయాత్ర ప్రారంభానికి నర్సాపూర్ నుంచి రెండు వర్గాలు వేర్వేరుగా పాల్గొన్నాయి. సింగాయిపల్లి గోపి, రాధేమలేష్ గౌడ్ అనుచరులు ఒక వర్గమైతే రఘువీరా రెడ్డి మరియు గోడ రాజేందర్ అనుచరులు ఒక వర్గం చీలిపోయారు. ఈ రెండు వర్గాలు కూడా పార్టీ కార్యక్రమాలు వేర్వేరుగా చేస్తుంటారు. ఇవాళ నర్సాపూర్ లో ప్రజా సంకల్ప యాత్ర ప్రచార రథాన్ని గోపి వర్గం ప్రారంభిస్తే రఘువీరా రెడ్డి వర్గం రాకపోవడం దీనికి నిదర్శనం. ఈ వర్గపోరు ఆధిపత్యంలో కార్యకర్తలు ఎటు వెళ్లాలో అయోమయంలో పడ్డారు. ఇక ముందు ఇలాగే కొనసాగితే నర్సాపూర్ లో బీజేపీ గెలవడం అసాధ్యమంటున్న బీజేపీ కార్యకర్తలు. क्या करेंगे?